కిడ్నీ క్యాన్సర్ పేషెంట్స్లో కిడ్నీ మొత్తం తీయాల్సిన అవసరం ఉంటుందా, ఆర్ కేవలం ఆ ట్యూమర్ మాత్రమే తీసి మనం పేషెంట్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుందా అనేది చాలామంది యొక్క డౌట్. ఇది ఒక సమంజసమైన డౌటే, ఎందుకంటే గత 15-20 సంవత్సరాలుగా కిడ్నీ క్యాన్సర్కి పార్షల్ నెఫ్రెక్టమీ అనే ట్రీట్మెంట్ని మనం చాలా ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే కిడ్నీలో వచ్చే ట్యూమర్స్, ముఖ్యంగా ఏవైతే క్యాన్సర్స్ ఉంటాయో వాటి సైజుని బట్టి మనం ట్రీట్ చేస్తాం అండ్ వాటి లొకేషన్ బట్టి మనం ట్రీట్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ కనుక కిడ్నీ మొత్తాన్ని ఒక ట్యూమర్ ఆక్యుపై చేసుకుని ఉంది, ఆర్ కిడ్నీకి రక్త సరఫరా చేసే సిరులు ధమనుల దగ్గర ఆ ట్యూమర్ ఉంది, ఆర్ పేషెంట్కి ఇంతకుముందు మనం ఒకప్పుడు కిడ్నీ ట్యూమర్కి ఆల్రెడీ మనం ఆపరేషన్ చేసాం అనుకోండి, ఇలాంటి పేషెంట్స్లో మ్యాక్సిమం మనం కిడ్నీ తీయాల్సిన అవసరం పడుతుంది. కాకపోతే 4-5 సెంటీమీటర్ల ట్యూమర్స్, ఆర్ మ్యాక్సిమం 7 సెంటీమీటర్స్ వర్గంగా ట్యూమర్ సైజ్ ఉండి అది కిడ్నీలో దాని రక్త సరఫరా అయ్యే స్థలం కాకుండా ఒక మూలకుంది, ఆర్ కిడ్నీని చాలా వరకు మనం సేవ్ చేయగలిగే అవకాశం కనుక మనకు అనిపిస్తే మనం ఆ ట్యూమర్ మాత్రమే తొలగించే ఆపరేషన్ చేయొచ్చు. దాన్ని మనం పార్షియల్ నెఫ్రెక్టమీ అంటాం. పార్షియల్ నెఫ్రెక్టమీ అంటే మనం ఆ ట్యూమర్ని మాత్రమే తీసేసి మిగతా కిడ్నీ మొత్తాన్ని కాపాడగలిగే ఆపరేషన్ అన్నమాట. అంటే ఈ పేషెంట్స్లో కిడ్నీ తీయాల్సిన అవసరమే పడదు. సో ట్యూమర్ తీసినాక వీళ్ళ లైఫ్ మొత్తం మళ్ళీ యథాతథిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక్కసారి ఆ ట్యూమర్ తీసిన తర్వాత దాన్ని మనం బయాప్సీకి పంపించిన తర్వాత దాని రిపోర్ట్ని బట్టి మనం ఫర్దర్గా ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. బట్ 90-95% వరకు ట్యూమర్ మాత్రమే తీసిన పేషెంట్స్ని మనం 3-6 నెలల వ్యవధిలో మనం ఫాలోఅప్ చేస్తూ పోతుంటే కనుక వాళ్ళ లైఫ్ సజావుగా నడుస్తూనే ఉంటుంది, వాళ్ళకి వేరే పెద్ద కాంప్లికేషన్స్ కూడా ఏమీ రావు. పార్షియల్ నెఫ్రెక్టమీ అనే ట్రీట్మెంట్ మనం ఎవరెవరిలో చేయొచ్చు, ఎవరైతే యంగ్ పేషెంట్స్ ఉంటారో, ట్యూమర్ సైజు 4-5 సెంటీమీటర్లు మ్యాక్సిమం 7 సెంటీమీటర్ల దాకా ఉంటుందో, కిడ్నీ రక్త సరఫరా అయ్యే ప్లేస్ కాకుండా ఒక మూలకు ఉంటుందో, పైన కింద ఉంటుందో, మన కిడ్నీ మొత్తాన్ని కాపాడగలిగే మనకు అవకాశం అనిపిస్తుందో, పేషెంట్ ఫిట్గా ఉంటారో, అలాంటి వాళ్ళు చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ట్యూమర్ మాత్రమే తీసేసిన పేషెంట్స్లో ట్రాన్సియంట్గా అంటే కొంతకాలం వరకు వాళ్ళ కిడ్నీలు కొద్దిగా తక్కువగా పనిచేసి మళ్ళీ మామూలుగా యథాతథిగా పనిచేసే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా మనకి కేవలం ట్యూమర్ తీయొచ్చు అనిపిస్తే కనుక పార్షియల్ నెఫ్రెక్టమీ అనే ట్రీట్మెంట్ పేషెంట్స్లో బెస్ట్. సో ఇప్పుడు ఈ పార్షియల్ నెఫ్రెక్టమీ అనే ట్రీట్మెంట్ మనం ఏ విధంగా చేయొచ్చు? సో ఓపెన్ సర్జరీ ద్వారా చేయొచ్చు, లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, రోబోటిక్ సర్జరీ ద్వారా కూడా చేయొచ్చు. ఏ విధంగా చేసినప్పటికీ దీని రిజల్ట్స్ యూనివర్సల్గా పార్షియల్ నెఫ్రెక్టమీ యొక్క రిజల్ట్స్ చాలా బాగున్నాయి. దీనికి ముఖ్యమైన ఒక క్రైటీరియా ఏంటంటే పేషెంట్ సెలక్షన్. ఆ పేషెంట్ కానీ ఆ ట్యూమర్ కానీ మనకు అన్ని అనువుగా అనిపిస్తే కనుక పార్షియల్ నెఫ్రెక్టమీ చేసిన పేషెంట్స్ యొక్క లైఫ్ చాలా సజావుగా ఉంటుంది. మామూలుగా వాళ్ళకి కేవలం ఇంకేదైనా ట్యూమర్ చేసినట్టుగా మనకుంటుంది. సో ఒకవేళ కనుక ట్యూమర్ తీసాము, పేషెంట్ బయాప్సీ రిపోర్ట్ క్యాన్సర్ అని వచ్చింది, బట్ మిగిలిన ట్యూమర్లో ఒక రెమినెంట్స్ లాంటివి ఏమీ లేవు అనిపిస్తే కనుక నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మన పేషెంట్ 3-6 మంత్స్ ఫాలోఅప్లో పెడతాం. ఆ తర్వాత వీళ్ళకి 6 మంత్లీ సిటీ స్కాన్స్ చేస్తూ మనం చూస్తాం అన్నమాట. సిటీ స్కాన్లో కనుక మళ్ళీ మనకు అదే సైట్లో, మనం ఆపరేషన్ చేసిన సైట్లోనే మనకి ట్యూమర్ మళ్ళీ కనపడుతుందని కనుక అనిపిస్తే దాని రీరిసెక్షన్ ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఒకవేళ కనుక మళ్ళీ అదే సైట్లో కనుక ట్యూమర్ మళ్ళీ మళ్ళీ వస్తే మనకి లేటెస్ట్గా సర్జరీ అవసరం లేకుండా HIFU HIFU రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, క్రయో అబ్లేషన్ లాంటి మినిమల్లీ ఇన్వేజివ్ మెథడ్స్ కూడా మనకి ఉపయోగంలో ఉన్నాయి. ఇప్పుడు పార్షియల్ నెఫ్రెక్టమీ చేసిన తర్వాత పేషెంట్కి ఎలాంటి కంప్లైంట్స్ రావచ్చు, అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు? సాధారణంగా పార్షియల్ నెఫ్రెక్టమీ అనేది కొద్దిగా పెద్ద ట్రీట్మెంట్, కొద్ది పెద్ద సర్జరీ. అంటే కిడ్నీ మొత్తం తీసేసే ట్రీట్మెంట్ని క్యాన్సర్ విషయంలో మనం రాడికల్ నెఫ్రెక్టమీ అంటాం. సో ఆ సర్జరీలో మనకు కాంప్లికేషన్స్ తక్కువ. బట్ అదే పార్షియల్ నెఫ్రెక్టమీ చేసినప్పుడు మనం ఆ మిగతా కిడ్నీ మొత్తాన్ని కాపాడుతూ కేవలం ట్యూమర్ మాత్రమే తీస్తాం కాబట్టి దీంట్లో కొద్ది కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైన కాంప్లికేషన్ బ్లీడింగ్. ఒక్కోసారి రక్తస్రావం ఎంత ఎక్కువ అవుతుందంటే పేషెంట్కి మళ్ళీ రక్తం ఎక్కించి 1-2 రోజులు ఐసీయూలో ఉంచాల్సిన అవసరం పడుతుంది. ఆ తర్వాత ఆపరేషన్ టైంలో బ్లీడింగ్ ఆగిపోయినప్పటికీ ఆపరేషన్ తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమంది పేషెంట్స్లో మనం ట్యూమర్తో పాటు ఇంకొద్దిగా నార్మల్ కిడ్నీ కూడా తీసేస్తాం కాబట్టి కొద్దిగా కిడ్నీల పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అది మళ్ళీ మనం మందులు ఇచ్చి అవసరం పడితే డయాలసిస్ చేసినది మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అండ్ కొంతమంది పేషెంట్స్లో, ఒక 8-10% పేషెంట్స్లో ట్యూమర్ తీసేసిన తర్వాత దాని రెమినెంట్ టిష్యూ అంటే కొద్దిగా రెసిడ్యువల్ క్యాన్సర్ మిగిలిపోయే అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం ఎలా ట్రీట్ చేస్తాం? ఏదైతే ట్యూమర్ని మనం బయాప్సీ పంపిస్తామో దాంట్లో వచ్చే రిపోర్ట్ ఆధారంగా మనం దీన్ని ట్రీట్ చేస్తాం. సో పార్షియల్ నెఫ్రెక్టమీలో కాంప్లికేషన్స్ ఉంటాయి, బట్ లాప్రోస్కోపీలో రోబోటిక్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ వల్ల మనకి పార్షియల్ నెఫ్రెక్టమీ ట్రీట్మెంట్ కూడా చాలా బాగా జరుగుతుంది. దీంట్లో కూడా కాంప్లికేషన్స్ మ్యాక్సిమంగా తగ్గే అవకాశం ఉంటుంది.